రాష్ట్ర చరిత్రలో జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్కి సూటి ప్రశ్నలు కొన్ని అడుగుతున్నా. ఓ బుద్ధి లేని జన సైనికుడా, నువ్వు పెంచి పోషిస్తున్న నీ ఫ్యాన్స్ ఒక ఎర్రి పప్పల్లాగా, ఎవరిని పడితే వారిని బూతులు తిట్టడం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం అనేది రాష్ట్రంలో జరుగుతుంది. నువ్వు బుద్ధి లేనోడివని, నువ్వు ఒక సన్నాసివని, నువ్వు పనికిరాని వెధవని రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. నీ చరిత్ర అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది లేదు, నీది కాదు. కానీ నీ గురించి నేను చెప్తాను విను. నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకున్నటువంటి భార్య విశాఖపట్నం, ఆమె పేరు ఇందిర ఏదో ఉంది. అయితే ఆమెతో కాపురం చేస్తూ గొడవ అయిందో కొట్టేవో తిట్టేవో తెలియదు, కానీ 5 కోట్లు ఇచ్చేసావు ఆమెకి తప్పించుకురావటానికి అక్కడి నుండి. కొంతమందికి బిల్డింగ్స్ కూడా కట్టించావు, ఆ భార్యను వదిలేసావు. ఆమెతో ఉంటనే, అంటే వదలక ముందు ఉంటనే రేణు దేశాయ్తో సంబంధం పెట్టుకున్నావు. రేణు దేశాయ్తో సంబంధం పెట్టుకొని ఆమెతో పిల్లలకంటూ నీ కాలాన్ని పెంచుతుకుంటూ ఉన్నావు. ఈలోపు రేణు దేశాయ్ నిన్ను అడగటం వలన, అక్కడ కొంత గొడవ జరగటం వల్ల డబ్బుల్ని ఎరేసి మొదటి భార్యకి విడాకులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వు అధికారికంగా రేణు దేశాయ్ని పెళ్లి చేసుకున్నావు. రెండో భార్య రేణు దేశాయ్ పిల్లలు కూడా పుట్టారు. నువ్వు రేణు దేశాయ్తో ఉంటనే రష్యన్ మోడల్ లేడీతో కాంటాక్ట్ పెట్టుకొని పిల్లలు కంటా ఉన్నావు. అది గమనించినటువంటి రేణు దేశాయ్ నీ మీద కేసు పెట్టింది. అంటే నీకు మొదటి భార్య విశాఖపట్నం, రెండో భార్య రేణు దేశాయ్, మూడో భార్య రష్యా, 3 భార్యలు. నువ్వు మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రేణు దేశాయ్తో ఉన్నప్పుడే నీ మీద 4 IPC సెక్షన్ కింద 494 కేసు పెట్టాలి. ఆ కేసు ఎవరు పెట్టారు? రేణు దేశాయ్ పెట్టింది. అయితే పోలీసులు ఆ రోజు నీకు సపోర్ట్ ఉండడం వల్ల కేసు కట్టలేదు, నువ్వు తప్పించుకున్నావు, అది నీ బ్రతుకు. సెకండ్, నీవు మాటి మాటికి నేను డబ్బులు పెట్టలేదు, నేను డబ్బులు ఇవ్వలేదు, యథార్థంగా పోటీ చేశాను, ఓట్లు ఎలక్షన్ వేయబోతున్నాను అన్నావు. నీవు నీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఒక్కొక్కడికి 3 కోట్ల రూపాయలు లెక్కనిచ్చావు పోటీ చేయటానికి. అది దిశే నీవు గాజువాకలో గెలవటానికి 32 కోట్లు ఖర్చు పెట్టావు. నువ్వు గాజువాకలో గెలవటానికి 32 కోట్లు ఖర్చు పెట్టిన సన్నాసివి నీవు. మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది అసలు నువ్వు ఎప్పుడు ఏమి మాట్లాడతావో తెలీదు, ఎప్పుడు ప్రశ్న ముందుకు వస్తావో తెలీదు. అసలు సబ్జెక్ట్ ఉందా నీక? పనికి మాలిన వెధవా, అసలు సబ్జెక్ట్ ఉందా నీకు? నువ్వు చిన్న వయసులో, అంటే చిన్న బాలుడిగా ఉన్న సమయంలో నువ్వు అన్నమాట, చిన్న బాలుడిగా ఉన్న సమయంలో మా అక్కని కదిలిచ్చారు, ఇంటర్మీడియట్ చదువుతుంది మా అక్క, మా చెల్లిని కదిలిచ్చారు, మా అక్కన అక్కడే కన్ఫ్యూజ్ అయిపోయావు, అందుకని ఇంట్లోకి వెళ్ళిపోయి కత్తి తీసుకుని చంపాలనిపించింది అన్నావు. అంటే మీ అక్కకు ఒక న్యాయం, ప్రియాంక రెడ్డి మీద దాడి చేసిన వాళ్ళకి ఒక న్యాయం, నీకు అప్పుడే కక్ష ఉంది ప్రాణం తీయాలని నువ్వు మాట్లాడేది సన్నాస. సరే అది తీసే, అసలు నువ్వు ఇంటర్ ఫెయిల్ అయ్యి బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇలాంటి అన్ని గ్రూపులు చేసి తెలుగు మీడియం అంటావు, ఇంగ్లీష్ మీడియం అంటావు అని అంటావు, అన్నీ ఫెయిల్ అయ్యి అంబేద్కర్ రాజ్యాంగ బుక్ని మొత్తం చదివేశానన్నావు. అంబేద్కర్ గురించి సరైనటువంటి జ్ఞానం లేని సన్నాసివి అనేది కూడా గుర్తుపెట్టుకోమని నీకు ఈరోజు నేను మనవి చేస్తున్నా. ఇంకొకటి, చిరంజీవి కుమార్తె అంటే మీ అన్నయ్య కుమార్తె వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని ఇంటిలో నుంచి ఒక గన్ను తీసుకొని వాడు చంపుతా అని నువ్వు ఎట్టెళ్ళా? అది నేరం కదా సన్నాస. ఇదొకటి. సరే, ఈ మధ్యన హిందువులే కారణం అని రాష్ట్రం మొత్తం కూడా గొగ్గోలు పెట్టేటట్టుగా మాట్లాడు. ఆ హిందువులకు సంబంధించిన బీజేపీ వాళ్ళు ఏం చేశారు? నీ బొమ్మ తెచ్చి చెప్పులతో కొట్టి కాల్చారు. అప్పుడు కాల్ చేసిన వెంటనే నువ్వేం చేశా? బీజేపీతో, అంటే హోమ్ మినిస్టర్తో నాకు మంచి సంబంధం ఉంది, అతనంటే నా గౌరవం, నేను బీజేపీతోనే ఉన్నా. ఎంత పనికి మాలిన వెధవో ఈ సన్నాసి, ఈ పవన్ కళ్యాణ్ అనే వెధవ. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అర్హుడువా? నీవు జనసేన స్థాపించడానికి నీవు అర్హత ఉందా?
పటుక్కుమని ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి నీది. నువ్వు పోటీ చేసిన ప్రతి ప్రాంతంలో ఓడిపోయిన కుక్కవే. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావంటే నీ మాట ఏంది, నీ మాట తీరేంది? ఏదో కొంతమందిని ఫ్యాన్స్ని వెనకబెట్టుకొని ఏదో కామెంట్ వచ్చి బూతులు తిట్టడం అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బలిజులు ఎక్కువ ఉన్నారని తిరుపతిలో అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేయటం ఎందుకు? విశాఖపట్నంలో గ్రిప్పు సంపాదించుకొని రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలొద్దారని. నీ తరం కాదు కదా, నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఎస్సీలమైన మేము వచ్చి నీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. ఒక్క సీటు కాదు కదా, వార్డు మెంబర్ గెలవటానికి కూడా అవకాశం లేకుండా చేస్తామనే విషయం కూడా పవన్ కళ్యాణ్కి లైవ్ ద్వారా సూటి ప్రశ్న వేస్తున్నాను గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతిది కూడా ఇంతలా జుట్టు పెంచుతావు, గెడ్డం పెంచుతావు, దువ్వుకో. అసలుకి నేను చూస్తుంటే చీదరేస్తుంది, చీదర జనాన్ని అందరికి చీదరేస్తుంది. ఏం చేస్తావో తెలియదు. సో 494 సెక్షన్ కింద నీ మీద కేసులు ఉన్నాయి. నువ్వు మొన్న చూస్తే దేశద్రోహం కింద జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్ర సీఎం ఎవరో తెలియదు అన్నావు. 151 ఎమ్మెల్యేలు అందు చూస్తానన్నావు. అంటే నీ ఇష్టానుసారంగా ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీ వారిని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న సన్నాసివి అనే గుర్తుపెట్టుకో. ఇక ప్రజలు నీకు బుద్ధి కాదు కదా, చెప్పులు పెట్టి ఇసిరేస్తారు, రాళ్లతో కొడతారనే విషయం గుర్తుపెట్టుకోమని, బుద్ధి మార్చుకోమని, సరి చేసుకోమని. లేకపోతే నీకు పద్ధతి కాదు, అసలు నీకు ఏ లైఫ్ లేకుండా కూడా ప్రజలు చేస్తారనేది విషయం తెలియజేస్తూ ముగిస్తున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.